కూతురికి పదవిస్తేనేమో అది ప్రజాసేవ అవుతుందా? దయచేసి విఘ్నత కోల్పోకుండా మీ మర్యాదను కాపాడుకునే విధంగా మాట్లాడాలని నాని గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు నాని గారితో పాటు ఇంకొక వ్యక్తి తోడయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర కొత్తగా జాయిన్ అయిన దాసుడు ఎవరంటే కేశినేని నాని. కేశినేని నాని కొత్త దాసు. ఆ కొత్త దాసుకి తోడయ్యాడు ఒక స్వామిదాసు. కేశినేని నాని ఏమో కొత్త దాసు, ఆయనకు తోడేమో స్వామిదాసు. ఈ స్వామిదాసు గారికి తెలుగుదేశం పార్టీ 5 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది. ఒక నాయకుడికి ఒక పార్టీ 5 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వటం అంటే దాదాపు రాజకీయ జీవితం మొత్తం ఇచ్చినట్టే. మరి 5 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి, నీ భార్యకి జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం ఇచ్చి, అంటే 6 పదవులు మీ ఇంట్లో ఇస్తే, మీ కుటుంబానికి ఇస్తే, అది కూడా చాలక 2019లో సీనియర్ నాయకులు, సోదర సమానులు కొత్తపల్లి జవహర్ గారికి తిరువూరులో పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇస్తే, 5 సార్లు అవకాశం ఇచ్చిన మీరు, అవకాశం అనుభవించిన మీరు ఆ కృతజ్ఞత లేకుండా తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థి జవహర్ గారి ఓటమికి పనిచేసిన విషయం నిజం కాదా? స్వామిదాస్ గారికి ఛాలెంజ్ చేస్తున్నా. మీరు గత ఎన్నికల్లో పార్టీలోనే ఉండి పార్టీకి ద్రోహం చేసి పార్టీ అభ్యర్థి ఓటమి కోసం పనిచేశారా లేదా? మీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే తిరువూరులో మీ ఇష్టం వచ్చిన సెంటర్లో మీ ఇష్టం వచ్చిన డేట్ పెట్టండి, మీ ఇష్టం వచ్చిన టైం పెట్టండి, నేను వస్తాను, చర్చిద్దాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర జాయిన్ అయిన ఈ కొత్త దాసుకి, ఈ కొత్త దాసుకు తోడైన స్వామిదాసుకి ఇద్దరికీ తెలుగుదేశం పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున, విజయవాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ తరపున, తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున మర్యాదగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అదేంటంటే, దయచేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శించేటప్పుడు వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒకవేళ విమర్శిస్తాము, ఆ తర్వాత ఎలాంటి చర్చకు రాము, ఎలాంటి సమాధానాలు చెప్పము అంటే, ఒక దశ దాటిన తర్వాత మీ ఇంటికే వచ్చి సమాధానం చెప్తాం. అది విజయవాడలో కేశినేని నాని అయినా, తిరువూరులో నల్లగట్ల స్వామిదాస్ అయినా, ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఆఖరిసారి కేశినేని నాని గారికి సోదర భావంతో విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రాజకీయాల్లో హుందాగా మాట్లాడండి, హుందాగా రాజకీయాలు చేయండి. మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి వైఎస్ఆర్సీపీ విధానాలు చెప్పండి, వైఎస్ఆర్సీపీ చేసే మంచి పని చెప్పండి. మీ విధానాల వల్ల జరుగుతున్న నష్టం మేము చెప్తాం, మీ విధానాల వల్ల జరుగుతున్న దారుణాలు మేము చెప్తాం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి, అన్ని వర్గాల ప్రజలకి చేసిన అభివృద్ధి ఏంటో, సంక్షేమం ఏంటో, మేలేంటో మేము గణాంకాలతో చెప్తాం. నిన్న తిరువూరులో కేశినేని నానిగారు అంటున్నారు, గంపలగూడెం ఏకొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు సంబంధించి నేను చాలా సహాయం చేశాను అన్నారు.